మళ్ళీ వాడేలా రండి. మీ వీళ్ళకి వీళ్ళకి లెఫ్ట్ రైట్ టూ త్రీ లెఫ్ట్ రైట్ వన్ ఏమో లెఫ్ట్ టూ ఏమో వన్ గట్టిగా ఎట్లా పడ్డారు ఎట్లా పట్టిన ఒకసారి చూసుకోండి ఊహించుకోండి వీణిపోయి వీధ పడి కొడుతున్నారు అంతే కాదు వీధ పడి చాలా గట్టిగా త్రీ ఫోర్ కాలు పాటి పాటి తీసుకున్నా మరి కింద కాలు ఎక్కడ చూడు బ్యాక్ ఓకే ఇప్పుడు ఏం చేయండి అంటే ఓపెన్ దీంతో తుఫాన్ని గట్టిగా అంతే రెడీ సేమ్ కట్టండి వన్ కరెక్ట్ ఇగో ఇక్కడ నెక్కుని కొంచెం పక్క వేయకుండా పాటి పక్క చేయండి కొంచెం పక్క చేయండి పెట్టి రావాలండి చూపండి పెట్టి రావండి త్రీ హ్యాండ్ లేకుండా టచ్ అయిపోయి కింద పడిపోండి వన్ నెక్స్ట్ క్లాస్ లో నీకు ఇంకా డైరెక్ట్ చెప్పలే లాస్ట్ది ఇట్లాంటివి ఇట్లాంటివి అన్నీ అన్నీ ఉంటాయి మామూలుగా ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు మామూలుగా ఇట్లా ఉంది అనుకో ఇట్లా ఇట్లా ఈ క్యాచ్ వెనకకి వెళ్ళి కదా ఏం చేయాలి డైరెక్ట్ ఇది ఏం చేయాలి మళ్ళీ ఒకటి ఇప్పుడే ఇప్పుడే చేయొచ్చు కదా చేస్తా ఇప్పుడు చేస్తావు ఎట్లా చేస్తే మామూలుగా ఇప్పుడు ఇట్లా అనుకో అదే అదే లెక్ ఉంది ఎట్లా చేస్తావు వెనక్కి వెనక్కి వచ్చి ఒకటి ఏం చేయొచ్చు ఎంత వెళ్ళిపోగొట్టచ్చు అంటే ఇంకంటే వెళ్ళిపోండి అంటే వెళ్ళిపో అంతే వెళ్ళిపో ఓకే రెడీ తర్వాత క్లాస్ కాల్ ఈరోజు ఇది జ్ఞాపకం పెట్టుకోండి ఇది జ్ఞాపకం పెట్టుకోండి కాదు తర్వాత ఇట్లా దుబ్బండి బాగా గట్టిగా దుబ్బండి ఖాళీగా స్లిప్ వేయండి ఓకేనా రెడీ రెడీ అమ్మా లాస్ట్ ఫైనల్ గా త్రీ మూమెంట్స్ ఒకటే దాన్ని మూడు మూడు సార్లు ఒకసారి పది ఒకసారి పది ఒకసారి పది అంతే ఒకసారి ఇప్పుడు ఫైనల్ ఇక్కడ నుంచి మిడిల్ స్పీడ్ అంటే ఎక్కువ స్పీడ్ కొట్టుకోవచ్చు తక్కువ స్పీడ్ కొట్టుకోవచ్చు దాన్ని గమనించుకుంటూ నిదానంగా చేయాలి ఆల్టరేషన్ చేసుకుంటా చేయాలి చెక్ చేసుకోండి కౌంటింగ్ ఇస్తున్నా వన్ స్పీడ్ వద్దు మంచిగా చెక్ చేసుకోండి ఫస్ట్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇప్పుడు ఇప్పటిదాకా ఇప్పుడు ఎట్లయితే చేసిన దాని పవర్ అంటే మిడిల్ పవర్ ఇక్కడ జరగదు కాకపోతే ఇప్పటిదాకా కొట్టిన కంటే ఎక్కువ కొట్టుకుంటే వన్ త్రీ త్రీ ఫోర్ ఇందాక కొట్టిన దానికి ఇప్పటిదాకా కొట్టేందుకు తేడా కనిపించాలంటే ఫస్ట్ ఇందాక కొట్టినా ఇప్పుడేమో వచ్చే స్పీడ్ కొట్టుకోం అంతే ఫైవ్ సిక్స్ అవుట్ బ్రీతింగ్ చేయాలి ఖచ్చితంగా సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఫైనల్గా లాస్ట్ మీ దగ్గర బలం ఎంత ఉందో ఇదే నా ఫైనల్ నేను కొట్టి ఇంతకంటే ఎక్కువ కొట్టాలి మీ లాస్ట్ పవర్ బ్రీతింగ్ అంటే ఉండాలి పంచి పవర్ అంటే ఉండాలి ఫేస్ లో ఫీలింగ్స్ ఉంటాయి పంచుకున్నాను ఫస్ట్ తో చేయండి
ఫైనల్ పవర్ గా ఏం లేదు. నేను ఫైనల్ పవర్ ఇంతకంటే ఎక్కువ కొట్టలేదు. నా చేతి ఇంతే బలం ఉంది అనుకోవాలి. టూ బ్యాక్ ముందర చేస్తామని బ్యాక్ అంకా తీసుకోవాలి. ఇంతా కోట్ మార్క్స్ గురించి ఎంత చింత కొట్టేదన్నమా. వీడున్న ఈసీఎం రెండోసారి అయితే కొట్టాలి, ఎంత కొట్టాలి గట్టిగా. అర్థమైంది, ముందర ఎంత పవర్తో కొట్టడం ఎంత కూడా అంతే పవర్ కొట్టండి. వన్ చెక్ చేసుకోవాలి మీ హ్యాండ్ ఎంత పవర్ ఇస్తున్నాం అనేది. టూ ఎంత కూడా ఉంది, ఎంత బుద్ధి పడేయాలి. త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ హ్యాండ్స్ డౌన్. ఒకసారి ట్రై చేసుకోండి. స్కిప్పింగ్ అంటే తెలుసా? ఇట్లా స్కిప్పింగ్ అంటే జంప్ చేయడం. యాభై సార్లు చేయొచ్చు. లోపల వేసుకోవాలి, బయటకి రాదు. ఇన్సైడ్ ఇన్సైడ్ కౌంటింగ్.